వెల్ ఇంక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. 10వ తరగతి వరకు జగనన్న విద్య కానుక ఎర్రచందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదనపై కేబినెట్ భేటీలో జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి వేణుగోపాల్. ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్ లో ముఖ్యంగా చర్చించిన శైలజ, ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా ఏదైతే అంశాలు ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చినటువంటి వాటికి సంబంధించి చూస్తే కనుక జగనన్న దీవెన అనేటటువంటి ఒక పథకానికి సంబంధించి స్కూల్ విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటారో వాళ్ళ యొక్క ఏదైతే యూనిఫామ్ కానివ్వండి, అలాగే వాళ్ళు స్కూల్కు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క షూస్ కానివ్వండి, అలాగే యూనిఫామ్స్తో పాటు స్కూల్ బ్యాగులు అనేటటువంటివి కూడా ప్రభుత్వమే ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి రావటము, అలాగే కేబినెట్లో ఆమోదం తెలపటం జరిగింది. ప్రస్తుతము ఏదైతే నాడు నేడుకు సంబంధించి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు తీసుకొచ్చేటటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి టాయిలెట్లు యొక్క ఏదైతే మెరుగుపరిచేటటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులకి ఇచ్చిన తల్లి నుంచి సహకారం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అమ్మఒడి పథకానికి ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే 15,000 రూపాయలకు సంబంధించి చూస్తే కనుక వాటిలో 1,000 రూపాయల చొప్పున ప్రతి తల్లి కూడా స్కూల్కు స్వచ్ఛందంగా డొనేట్ చేయాలనేటటువంటి నేపథ్యంలో స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం, మరలా ఒక కొత్త ఏదైతే విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు చిన్నారులు స్కూల్కి వెళ్ళేటటువంటి క్రమంలో కొత్త యూనిఫామ్తో పాటు షూస్ బ్యాగ్ ఉంటే కనుక ఉత్సాహభరితంగా వాళ్ళు ఆసక్తి రేకెత్తించే విధంగా కూడా విద్య ఉంటుందనేటటువంటి నేపథ్యంలో సరికొత్త నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెనకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా కూడా ఈ యొక్క సదుపాయాలు కల్పించేటటువంటి నేపథ్యంలో ఎప్పటికే పుస్తకాలు బ్యాగులతో పాటు ఏదైతే ఈ యొక్క షూస్ యూనిఫామ్స్ కూడా ఇచ్చేటటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎర్రచందనం అనేటటువంటిది ప్రతి రోజు కూడా చర్చనీయాంశంగా మారుతుంది. తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనము దొంగలకు సంబంధించి ప్రతిరోజు కేసులు నమోదవటము, వాళ్ళ నుంచి ఎర్రచందనం స్వాధీనం చేసుకుంటున్నటువంటి కేసులు ఉండటము, సాధారణ క్రిమినల్ కోర్టుకు సంబంధించి ఈ ట్రయల్స్ జరిగితే కనుక ఏళ్ల తరబడి యొక్క విచారణలు జరగటము, నిందితులకు శిక్షలు పడకపోవటం అనేటటువంటిది ఇదంతా కూడా తాసారం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ తరహా కేసులు ఎర్రచందనం దొంగలు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ కేసులకు అనేటటువంటిది ఎటువంటి త్వరితగతిన శిక్షలు విధించకపోవడంతో అనేటటువంటి నేపథ్యంలో ఎర్రచందనం మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేకంగా తిరుపతి కేంద్రంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనేటటువంటి నేపథ్యంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూస్తే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, అలాగే ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించినటువంటి ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలి ఎన్నికలకు సంబంధించి అనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చి దీనిపైన కూడా చర్చ జరిపినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక ఈ యొక్క మార్చి 15వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి ఒక కోర్టు నుంచి ఆదేశాలు ఉండటము, ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే సిద్ధం కావడంతో ప్రభుత్వం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఈ యొక్క భేటీ సీఎం కేబినెట్ భేటీ అనంతరం కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కు 12 గంటలకు ఇక్కడ షెడ్యూల్ ప్రకారం బయలుదేరి వెళ్ళటం జరిగింది. శైలజ,